హలో ఆల్ అండ్ వెల్కమ్ టు థైవ్యూ. ఒక సాధారణ మిడిల్ క్లాస్ అబ్బాయి, చిన్నప్పటి నుంచే సినిమాలంటే పిచ్చి. కానీ అంత ఈజీగా మన ఇళ్లలో ఎందుకు ఒప్పుకుంటారు చెప్పండి? పేరెంట్స్ కోసం ఇంజనీరింగ్ చేశాడు, జాబ్ తెచ్చుకొని లండన్ కూడా వెళ్ళాడు. కానీ లండన్లో సెటిల్ అయిపోయేంత మంచి ఆఫర్ వచ్చినా కూడా సినిమా మీద ప్రేమతో జాబ్ని సైతం వదిలేసి ఇండియాకి వచ్చి థియేటర్లో 700 రూపాయలు తీసుకుంటూ అందరి దగ్గర మాటలు పడుతూ బ్రేక్ కోసం ఎన్నో ఏళ్ళు ఎదురు చూసి ఫైనల్ గా ఒక హీరో అయ్యాడు. కాదు, మోస్ట్ ప్రామిసింగ్ యంగ్ హీరో అనాలేమో. అతనే నవీన్ పోలిశెట్టి. మనకి నవీన్ అంటే తెలిసినవి ఏఐబి వీడియోస్, వన్ మూవీ, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, అండ్ ఇండియా వైడ్ కన్సిడర్ చేస్తే చిచ్చోరే. ఏఐబి వీడియోస్తో యాక్టర్ అయ్యాడు అనుకున్నాం. కానీ నవీన్కి యాక్టింగ్ చిన్నప్పుడు అంటే 6th క్లాస్లో టీచర్ డ్రామా వేయించిన రోజు నుండే పరిచయం. ఆ డ్రామా ఏడుస్తూ చేసిన ఒక 3-4 డ్రామాల తర్వాత దాని మీద ప్రేమ కలిగింది. ఏడుస్తూ ఎందుకు చేశాడు అనే కదా మీ డౌట్. నవీన్ చదివిన స్కూల్ కోయెడ్ కాదు, డింపుల్స్ ఉన్నాయని చెప్పి అమ్మాయి రోల్ వేయించారంట. తర్వాత చేసినవి కూడా అమ్మాయి రోల్సే. ఫైనల్ గా 9th క్లాస్లో అబ్బాయి రోల్ ప్లే చేశాడు నవీన్. నవీన్ వాళ్ళ పేరెంట్స్ కూడా అందరి మధ్య తరగతి పేరెంట్స్ లానే ఆలోచించారు. నవీన్ 10th కి వచ్చేసరికి ప్లేస్ మీద ఒక ఇంట్రెస్ట్ వచ్చేసింది. అందరిలానే ఇంటర్ ఎంపీసీ చేశాడు. తర్వాత నేషనల్ డ్రామా కాలేజీలో జాయిన్ అవుదాం అనుకున్నాడు. కానీ వాళ్ళ నాన్నగారు అందరిలానే AI AAA ఎగ్జామ్ రాయించారు. ఎవరైనా ఎగ్జామ్ క్వాలిఫై అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ నవీన్ మాత్రం చాలా చాలా డల్ ఫేస్ పెట్టాడంట. థియేటర్స్ చేస్తా అన్నాడంట వాళ్ళ నాన్నగారితో. వెంటనే వాళ్ళ నాన్నగారు బెల్ట్ గేమ్ ఆడదామా అన్నారంట. బట్ అలా బాధపడుతూనే ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాడు. ఇక్కడే ఒక చిన్న స్టోరీ కూడా అయిందండోయ్. మెకానికల్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాడు నవీన్. జాయిన్ అయిన రోజే తనకు ఒక అమ్మాయి బాగా నచ్చేసింది. అలా 3 డేస్ చూసి ఆ అమ్మాయి బాగా నచ్చేసరికి సివిల్ అని వాళ్ళ డిపార్ట్మెంట్కి షిఫ్ట్ అయిపోయాడు. వెళ్ళాక ఆ అమ్మాయి కనపడలేదంట. నెక్స్ట్ డే ఆ అమ్మాయిని మెకానికల్ డిపార్ట్మెంట్లో చూశాడు. తను కూడా ఆ రోజే షిఫ్ట్ అయిందంట. ఇదండి నవీన్ సాడ్ లవ్ స్టోరీ. ఇంజనీరింగ్లో ఎవ్రీ ఇయర్కి 2 సెమ్స్ ఉంటాయి. సో సెమ్కి 1 మంత్ ముందు చదివినా చాలా టైం మిగిలిపోతుంది, ఏదో ఒకటి నేర్చుకోవాలి అనుకున్నాడు నవీన్. అక్కడ థియేటర్స్ నేర్చుకున్నాడు, ప్లేస్ చూసేవాడు, చేసేవాడు కూడా. కానీ ప్రతి ప్లేని హార్డ్లీ 7 to 8 మెంబర్స్ చూసేవాళ్ళు. అయినా తను ప్లేస్ చేయడం మాత్రం మానలేదు. ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేసరికి ఇదొక్కటే కాదు, ఇంకా చాలా నేర్చుకోవాలి అని అనిపించిందంట. బ్యాండ్ ట్రూప్ జాయిన్ అయ్యి అన్ని కాలేజెస్లో సాంగ్స్ పాడడం స్టార్ట్ చేశారు. అయితే ఫస్ట్ ఇంగ్లీష్ సాంగ్స్ పాడదామని వెళ్ళారు. బట్ అవి పాడగానే క్రౌడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన రెస్పాన్స్ ఏమాత్రం రాలేదు. ఇమీడియట్గా ఇంప్రూవైజ్ చేసి కిషోర్ కుమార్ సాంగ్స్ పాడారు. దానికి అందరూ బాగా కనెక్ట్ అయ్యారు. ఇంకా అప్పటి నుంచి అన్ని కాలేజెస్లో కిషోర్ కుమార్ కవర్ సాంగ్స్ పాడేవాడు. అలా స్కిల్ మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. తన ఫ్రెండ్స్ అంతా నువ్వు బాంబేకి పో, హీరో అయిపో అని చెప్పి చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. నవీన్లో కోరిక ఇంకా గట్టిగా పెరిగిపోయింది. అలా కాలేజ్ అయిపోయింది, నచ్చింది చేద్దాం అని అనుకుంటే నవీన్కి జాబ్ కూడా వచ్చేసింది, అది కూడా లండన్లో. మళ్ళీ AI AAA సెలెక్ట్ అయినప్పుడు రియాక్షనే, లండన్ జాబ్ అంటే సెటిల్ అయిపోయినట్టే అని అందరూ అనుకుంటే నవీన్ మాత్రం శాడ్ ఫేస్ వేసుకొని కూర్చున్నాడు. సరే అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు జాబ్ చేసి డబ్బులు సేవ్ చేసుకొని ఇక్కడికి వచ్చేయచ్చు, ఆడిషన్స్కి వెళ్ళొచ్చు, ఈ స్ట్రగుల్కి ఆ మనీ యూజ్ చేసుకోవచ్చు అనుకున్నాడు. అక్కడికి వెళ్ళాక ఇంగ్లీష్ ప్లేస్ చూశాడు. వాళ్ళ యాక్టింగ్ స్టాండర్డ్స్ చూసి షాక్ అయ్యాడు. ఆ గ్యాప్ ఎలా బ్రిడ్జ్ చేసుకోవాలి, ఆ స్టాండర్డ్స్ ఎలా అటైన్ చేయాలి అని ఆలోచించేవాడు. ఒక పక్క జాబ్ ఫుల్ ప్రెషర్, ఎంత డబ్బు వచ్చినా కంఫర్ట్స్ ఉన్నా తనకి అక్కడ ఉండడం నచ్చేది కాదంట. చిన్నప్పటి నుంచి డబ్బులు, కంఫర్ట్స్, మంచి సెక్యూర్ జాబ్ ఉంటే లైఫ్ సెట్ అయిపోద్ది అంటూ పెంచారు నవీన్ని. బట్ అవన్నీ ఉన్నా తనలో సంతోషం మాత్రం ఏమాత్రం లేదు, లైఫ్ సెట్ అయినట్టే అనిపించలేదు. అలా మెల్లమెల్లగా జాబ్ 1.5 ఇయర్స్ అయ్యాక రిజైన్ చేసేశాడు. ఆఫీస్ వాళ్ళు జాబ్ పర్మనెంట్ చేస్తాం, ఆ కంట్రీ సిటిజన్షిప్ ఇస్తాం, వీసా కూడా ఇస్తామని చెప్పారు. బట్ నవీన్ మాత్రం ఒక్కటే అనుకున్నాడు, వెళ్తే ఒక మంచి యాక్టర్ అవుతా, లేకపోతే ఫెయిల్ అవుతా, ఈ రెండే, నేను ట్రై చేస్తే ఏదో ఒకటి అవుతా అనుకుని బయలుదేరి వచ్చేసాడు. వాళ్ళ నాన్నగారికి జాబ్ మానేశాను అని చెప్పకుండా వెకేషన్కి వచ్చాను చెప్పాడంట. బెంగళూరులో థియేటర్స్ జాయిన్ అయ్యాడు. 2 మంత్స్ అయిపోయింది, ఇంకా వెళ్ళట్లేదేంటని వాళ్ళ నాన్నకి డౌట్ వచ్చింది. ఇంట్లో అందరూ మీటింగ్ పెట్టారు. ఇంకా చెప్పాలి అని చెప్పేసి జాబ్ మానేసా నాన్నగారు అని చెప్పాడంట. చెప్పగానే బొమ్మరిల్లు క్లైమాక్స్ సీనే అయిందంట వాళ్ళ ఇంట్లో. వాళ్ళ నాన్నగారు ఉన్న స్పాట్లోనే అలా పడిపోతే సిద్ధార్థ్ లాగా అంతా మీరే చేశారు నాన్న అని డైలాగ్ చెప్పాడంట. వద్దు నువ్వు లండన్ వెళ్ళిపో అని వాళ్ళ నాన్నగారు చెప్పేవారంట. ఈ ఫిలిం ఇండస్ట్రీలో మనకెవరూ తెలియదు, డబ్బులు కూడా లేవు. నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పేవారంట, కానీ వెనకపోయేసరికి ఇంకా నీ ఇష్టం, నీకు నచ్చింది చేసుకో అని చెప్పి వెళ్ళిపోయారంట. నవీన్కి ఫిలిం ఇండస్ట్రీ కష్టాలు అన్నీ తెలుసు, బట్ ఎక్కడో నమ్మకం తన స్కిల్కి ఛాన్స్ వస్తుంది అని చెప్పి ఇంకా బాంబే వెళ్ళిపోయాడు. అక్కడ 3 మంత్స్లో ఏదో ఒక ఛాన్స్ వస్తుంది అనుకున్నాడు. కానీ తనకి ఛాన్స్ రావడానికి చాలా టైమే పట్టింది. మధ్యలో తన స్ట్రగుల్స్ మామూలుగా ఉండవు. చిన్న రూమ్ ఒకటి రెంట్కి తీసుకొని థియేటర్స్ జాయిన్ అయ్యాడు.
3 మంత్స్ కష్టపడి ఒక ప్లే చేస్తే ఆ ప్లేకి వచ్చే మనీ 700 నుంచి 800 రూపాయలు. బాంబేలో 1 మంత్ రూమ్ రెంట్ ఎంత అంటే 30,000. ఇంట్లో డబ్బులు అడగకూడదని చెప్పి ఫిక్స్ అయిపోయాడు. సో తనకి ఆ ఛాన్స్ లేదు. సేవింగ్స్ కూడా అయిపోయాయి. రోజు పొద్దునే త్వరగా లేస్తే ఎక్కడ టిఫిన్ తినాల్సి వస్తుంది, ఖర్చు పెడతాడేమో అని చెప్పేసి గ్యాంగ్ లీడర్లో చిరువులాగా మధ్యాహ్నం 1:30కి లేచేవాడంట. మధ్యాహ్నం మీల్స్ తినేసి నైట్ ఏ బ్రెడ్ తింటే సరిపోద్ది అని చెప్పి అడ్జస్ట్ అయ్యేవాడంట. నవీన్కి మైండ్లో ఎప్పుడు ఒకటే ఉండేది, మనకి టాలెంట్ లేక కాదు, ఉన్న టాలెంట్ని మానిటైజ్ చేసుకోలేకపోతున్నాం, అందుకే అచీవ్ చేయలేకపోతున్నారు అని నమ్ముతాడు. సో ఇక్కడ నవీన్కి అది ఎలా చేయాలో తెలీదు. ఎప్పుడు నేను ఇది ట్రై చేయలేదు అన్న రిగ్రెట్ తనకు ఉండకూడదు అనుకున్నాడు. బీట్ షార్ట్ ఫిలిం ఆర్ యాడ్ ఆర్ ఫీచర్ ఫిలిం ఏ ఆడిషన్స్ కనిపించినా వెళ్ళిపోయేవాడు. డైలీ మినిమం 5 ఆడిషన్స్కి వెళ్ళిపోయేవాడు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో బ్యాక్లో డిస్క్ స్లిప్ అయిపోయింది. డాక్టర్ 3 మంత్స్ బెడ్ రెస్ట్ అవసరమని సజెస్ట్ చేశారు. అండ్ తన లెఫ్ట్ లెగ్ ప్యారలైజ్ అయింది. నవీన్ ఫిజియోథెరపీ చేయించుకొని 1 మంత్లో లేచి నుంచున్నాడు. తన మైండ్లో ఉన్నది ఒకటే, ఐ కాంట్ ఎఫర్ట్ ఫర్ 3 మంత్స్ బెడ్ రెస్ట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పి. లిటరల్లీ తనకి కష్టకాలం, కానీ ఇంట్లో నుంచి పైసా తీసుకోలేదు, తీసుకుంటే ఎక్కడ అమ్మ నాన్నకి ఆన్సర్ చేయాల్సి వస్తుందని చెప్పి వాళ్ళ నాన్న రిలేటివ్స్తో మనీ పంపించేవారంట. బట్ వచ్చినవి కూడా తిరిగి పంపేవాడు, ఆడిషన్స్ ఇస్తూ ఉండేవాడు. ఈ టైంలో రిలేటివ్స్ అంతా సెటిల్ అయిపోవడం వల్ల నువ్వు కూడా అవ్వరా అని చెప్పి ఫుల్ ప్రెషర్ పెట్టేవాళ్ళంట. తన బ్రదర్ ఫారెన్లో కొత్త కారు కొనడం అవన్నీ చూసి తిను ఏం చేయట్లేదని చెప్పి రిలేటివ్స్ అనడం. సో ఇలా తనకి కష్టకాలం 4 ఏళ్ళు. కానీ ఏ రోజు కూడా ప్రయత్నం మానలేదు. అన్ని స్టేట్స్లో లాంగ్వేజెస్లో ఆడిషన్స్ కంటిన్యూస్గా ఇచ్చేవాడు. కానీ అక్కడ రెంట్స్ పే చేయాలి అంటే మనీ చాలా కావాలి. సో నవీన్ జాబ్ వెతుకోవడం స్టార్ట్ చేశాడు. ఏ జాబ్ దొరికితే అది, మనం కాల్ చేస్తే +1 ఫర్ ఇంగ్లీష్ ఇలాంటి వాయిస్ నోట్స్, షాపింగ్ మాల్కి వెళ్తే ఫోన్స్ అండ్ బ్రాండ్స్ ప్రమోట్ చేసే వ్యక్తి ఇలా ఉంటారు కదా. నవీన్ ఆ జాబ్స్ అన్నీ చేశాడు. అలా 1 ఇయర్ అయిపోయింది. ఇక్కడ ఇన్ని కష్టాలు పడుతున్నా తనకి పెద్దగా ఏమి అనిపించేది కాదంట. ఇంకా లండన్లో మనసు చంపుకుని జాబ్ చేయడమే ప్రెషర్ అనిపించిందంట. ఇక్కడ అట్లీస్ట్ ఆడిషన్స్ అన్న ఇస్తున్నా, అక్కడ అది కూడా చేయట్లేదు అనే చిన్న హ్యాపీ ఫీల్ ఉండేదంట. అలా జాబ్ మానేసి 5 ఏళ్ళు అవుతుంది. నవీన్కి వచ్చిన ఛాన్సెస్ 2, కాకపోతే 2 మూవీస్ ఒకేసారి షూట్, ఏదో ఒకటి వదులుకోవాల్సి వచ్చింది. డైరెక్టర్ని అడిగితే ఇక్కడ నీది లీడ్ రోల్, వేరేది లైట్ తీసుకో అని చెప్పారంట. వేరే మూవీ ప్రొడ్యూసర్కి కాల్ చేసి వీలైతే డేట్స్ మార్చండి అని కూడా అడిగాడంట. వాళ్ళు కుదరదు అనేసరికి ఆ ప్రాజెక్ట్ లైట్ తీసుకున్నాడు. 2 మంత్స్ అలా తను చేయబోయే మూవీకి రిహార్సల్స్, వర్క్షాప్స్ ఇవన్నీ చేశాడు. సరిగ్గా ఆ రోజు పేపర్ యాడ్ వచ్చింది. ఆ మూవీ డైరెక్టర్ ఆ ప్రాజెక్ట్ని వేరే హీరోతో అనౌన్స్ చేశారు. నవీన్ వాళ్ళ నాన్న, అరే నువ్వు సినిమా చేయబోతుంది ఈ డైరెక్టర్తోనే కదా అని చూపించారు. చూస్తే హీరో మారిపోయి ఉన్నాడు. ఆ డైరెక్టర్ కాల్స్ ఆన్సర్ చేయలేదు, మీట్ అవుదామంటే తప్పించుకొని తిరుగుతున్నారంట. ఒకరోజు కాల్ చేసి, నవీన్ ఐ నో యువర్ ప్రెటీ గుడ్ యాక్టర్ బట్ ఇక్కడ యాక్ట్ చేసే హీరో 55% మనీ ఇన్వెస్ట్ చేస్తున్నాడు అని చెప్పారు. మూవీ అంటే మెయిన్లీ బిజినెస్ మీద డిపెండ్ అయి ఉంటుందని అప్పుడు అర్థమైంది తనకి. ప్రొడ్యూసర్కి తన మీద నమ్మకం కలగాలి, ఆడియన్స్ లైక్స్ దిస్ గాయ్, ఐ కెన్ ఇన్వెస్ట్ ఆన్ హిమ్ అనే ఫీలింగ్ రావాలి. ఇదే టైంలో అందరూ మళ్ళీ తనని ప్రెషరైజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎమోషనల్ బ్యాగేజ్ వద్దు అని అందరినీ అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు. నవీన్ టెడ్ టాక్స్లో మాట్లాడుతూ ఇలా అన్నారు, నువ్వు నీకు నచ్చిన దానికోసం ప్రయత్నిస్తున్నప్పుడు నీకు ఆపోజిట్గా 100 మంది 100 అంటారు. నీ ఐడియాని నీ వ్యూలో చూసే వాళ్ళనే నీ చుట్టూ పెట్టుకో, మిగతా వాళ్ళని అవాయిడ్ చేయి అని చెప్పాడు. తను ఆడిషన్స్ లేనప్పుడు చాలా పనులు చేసేవాడు. ఒక అతను వచ్చి కీను అమ్మి పెడతావా అని నవీన్ హెల్ప్ అడిగారు. బేసిక్గా మనమంతా రైస్ తింటాం, ఈ రిచ్ పీపుల్ డైట్ కోసం కీను తింటారు, అంటే బ్రౌన్ రైస్ అనమాట. సో నవీన్ అన్ని రిచ్ హోటల్స్కి వెళ్ళి సర్వర్ని మీ హోటల్లో కీను ఉందా అని అడిగేవాడు. అది లేదంటే దీపిక పదుకొని ఇలాంటి సెలబ్రిటీస్ అందరూ అవే తింటారు, మీరు అమ్మట్లేదా అని అడిగేవాడంట. ఓనర్కి PPT వేసి మరీ ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. అలా 100 హోటల్ తిరిగితే 25 హోటళ్ళు కీను బేస్డ్గా మార్చేసేవాడు. అలా మనీ సంపాదించేవాడు. బాంబేలో ఎక్కడ రెంట్ అడిగినా ఏం చేస్తావు బాబు అని అడుగుతారు. యాక్టింగ్ అనగానే రెంట్ ఎవ్వరు. నవీన్కి అది డిస్రెస్పెక్ట్ఫుల్గా అనిపించింది. ఇదే విషయం తనకి తెలిసిన వాళ్ళతో చెప్పుకున్నాడు. యాక్టింగ్ చేద్దాం అని వచ్చే వాళ్ళ కష్టాలు చెప్పాడు. అదంతా విని అవతల వ్యక్తి ఫుల్గా నవ్వారు. నువ్వు చాలా ఫన్నీగా చెప్తున్నావు భయ్యా అని చెప్పి, ఒక షో ఉంది స్టాండప్ కామెడీ చేస్తావా అని అడిగారు. అక్కడ ట్రై చేయని సజెస్ట్ చేసి చూపించారు కూడా. నవీన్ ఆ షోకి వెళ్ళాడు. తన రెంట్ కష్టాలు, యాక్టింగ్ కష్టాలు ఇవన్నీ చెప్పుకున్నాడు. అక్కడ వాళ్ళు విపరీతంగా నవ్వేశారు. షో విన్ అయిపోయాడు. ఆ షో విన్నర్కి AIBI వాళ్ళు పెర్ఫామ్ చేసే షోలో 5 నిమిషాలు స్లాట్ ఇచ్చారు. షో చేశాడు. అలా ఛానల్ ఓనర్స్ని కలిశాడు. వాళ్ళు ఉదిత్ నారాయణలా పాడే బిట్ చేయమన్నారు. అది వాళ్ళకి పెచ్చ పెచ్చగా నచ్చేసింది. నువ్వు మాతో పనిచేస్తావా, రణ్వీర్ సింగ్, కరణ్ జోహర్,
వీళ్ళందరితో ఒక లైవ్ అనుకుంటున్నామని చెప్పారంట. నవీన్ ఆ షోకి రైటర్గా పనిచేశాడు. నవీన్కి వెడ్డింగ్ సిస్టమ్ మీద ఎప్పటి నుంచో చిరాకు, భారీగా ఖర్చు పెడతారు అని చెప్పి దాని మీద 6 మంత్స్ వర్క్ చేసి హానెస్ట్ వెడ్డింగ్స్ అని చెప్పి వీడియో చేశాడు. అది తన ఫస్ట్ వీడియో ఆన్ యూట్యూబ్. బాగా వైరల్ అయిపోయింది. అలా మెల్లగా కామెంట్స్లో ఈ అబ్బాయి బాగా చేస్తున్నాడు అని అందరూ అనడం మొదలుపెట్టారు. ఇంజనీరింగ్ లైఫ్ మీద AIB వాళ్ళు ఒక సిరీస్ చేశారు. అది ఎండ్ అయ్యేది ఒక డైలాగ్తో. ఒక యూపీ బేస్డ్ కుర్రాడు ఇంగ్లీష్ మాట్లాడడానికి కష్టాలు అన్నట్టు. సో ఆ రోల్కి అదే లాస్ట్ సీన్, పెద్ద డైలాగే ఉంటుంది, సింగిల్ టేక్ అనమాట. ఆ వీడియోలో యాక్ట్ చేశాడు, అప్లోడ్ కూడా అయిపోయింది. అలా చేసిన తర్వాత నవీన్ వేరే పనుల్లో ఉన్నాడు. నైట్ వచ్చి చూసేసరికి 30 మిస్డ్ కాళ్ళు, 100 మెసేజ్లు. ఎప్పుడు నవీన్ సెల్లో ఒక్క నోటిఫికేషన్ కూడా ఉండదు. ఆ రోజు అలా చూసేసరికి షాక్ అయ్యాడు. మీ ఇంటర్వ్యూ కావాలని కాల్స్, ఇవన్నీ చూసి ఫస్ట్ టైం ఏడ్చాడు. అది కూడా ఆనందంతో, తను ఇన్నేళ్ళ పడిన కష్టానికి రికగ్నిషన్ ఫైనల్లీ వచ్చింది. మధ్యలో కూడా సుకుమార్ గారు, శేఖర్ కమలా గారి మూవీస్లో యాక్ట్ చేశాడు, వాళ్ళ మీద రెస్పెక్ట్తో. సుక్కు సార్ దగ్గర చేస్తున్నప్పుడు తనకి నచ్చిన ఫిలిం ఆర్య గురించి తెలుసుకున్నాడు, లైక్ స్క్రిప్ట్ రైటింగ్ అండ్ ఆల్. బేసిక్గా నవీన్ది థియేటర్ బ్యాక్గ్రౌండ్, థియేటర్లో సీన్స్ ఆర్డర్ వైజ్ వెళ్తాయి. ఫిలిం మేకింగ్లో అలా కాదు, క్లైమాక్స్ ముందు తీసినా తీసేయచ్చు. యాక్టర్స్, డేట్స్, సెట్స్, ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఈ టెక్నికాలిటీ అండ్ టర్మ్స్ మొత్తం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అప్పుడు తెలుసుకున్నాడు. నవీన్కి హీరో అవ్వాలనే కోరిక ఎప్పటి నుంచో ఉన్నదే. ఎన్నో వేల ఆడిషన్స్, AIB అనే ప్లాట్ఫామ్ వల్ల తన టాలెంట్ ఏంటో ప్రపంచానికి తెలిసింది. విజయ్ దేవరకొండ అండ్ నవీన్ పోలిశెట్టి థియేటర్ చేస్తున్నప్పుడే ఫ్రెండ్స్. విజయ్ మాట్లాడుతూ నవీన్ది మెథడ్ యాక్టర్ అంటాడు. మెథడ్ యాక్టింగ్ అంటే ఆ పాత్ర ఏం ఫీల్ అవుతుందో అదే తనకి జరిగినట్టు ఎగ్జాక్ట్గా ఫిక్స్ అయ్యి ఫీల్ అవ్వడం. మన దగ్గర మెథడ్ యాక్టర్స్ చాలామందే ఉన్నారు. ఎస్వి రంగారావు గారు వాళ్ళలో ప్రథములు. ఇలా నవీన్ కెరియర్ స్టార్ట్ అయిపోయింది. అయితే స్వరూప్ RSJ, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ డైరెక్టర్, నవీన్ AIB వీడియోస్ చూశారు. చూశాక వెంటనే తననే హీరోగా ఫిక్స్ అయిపోయారు. నవీన్కి ఫేస్బుక్లో మెసేజ్ కూడా చేశారు, నేను మీతో వర్క్ చేద్దాం అనుకుంటున్నా, దిస్ ఈజ్ అ స్క్రిప్ట్ అని. నెల్లూరేంటి, డిటెక్టివ్ థ్రిల్లర్ ఏంటి, అసలు ఈ జానర్ చూసే చాలా రోజులు అవుతుంది, కొత్తగా అనిపించి చేద్దామని చెప్పారంట నవీన్. అలా ఇద్దరు ట్రావెల్ స్టార్ట్ చేశారు. ఏజెంట్ ఆత్రేయ స్క్రిప్ట్ రైటింగ్లో నేను కూడా హెల్ప్ చేస్తా అని నవీన్ స్వరూప్కి చెప్పారు. సో నియర్లీ 8 మంత్స్ అలా స్క్రిప్ట్ ఇద్దరు కలిసి డెవలప్ చేశారు. కాఫీ షాప్స్లో, కేఫ్లో అలా వాళ్ళు స్టోరీ డిస్కషన్ కూడా చేసేవాళ్ళు. అలా స్క్రిప్ట్ పూర్తి అవ్వగానే ప్రొడ్యూసర్ని వెతకాలి అని అనుకున్నారు. మినిమం 6 మంత్స్ అయినా పట్టుద్ది ప్రొడ్యూసర్ దొరకడానికి అనుకున్నారంట. రాహుల్ యాదవ్కి కథ చెప్పారు. గంట సేపు కథ విన్నాక ఐఎమ్ ప్రొడ్యూసింగ్ దిస్ అని చెప్పారంట. హీరో నవీన్ పెట్టుకుందామంటే ఏమంటారో అని చిన్నపాటి డౌట్. స్వరూప్ వెంటనే హీరో నవీన్ అని చెప్పగానే, నేను మీ వీడియో చూసా బ్రదర్, చాలా బాగా చేస్తారు, మీరే హీరో అని రాహుల్ కూడా అన్నారంట. మూవీలో మనం చూసే సీన్స్ అన్ని నవీన్ అండ్ స్వరూప్ ఇద్దరు కో రైట్ చేశారు. ట్రైలర్లో మనం చూసే లాస్ట్ డైలాగ్ రాసింది నవీనే. ఒక రోజు ఏదో సూపర్ మార్కెట్కి వెళ్ళి బయటకు వస్తుండగా పార్కింగ్ దగ్గర ఉన్నప్పుడు వెనక నుండి ఒక అతను వచ్చి, ఎక్స్క్యూజ్ మీ సార్, వీఆర్ హ్యావింగ్ వెరీ ఫ్యాంటాస్టిక్ ఆఫర్ అలా చెప్పారంట. నవీన్ తనతో మాట్లాడి, నువ్వు ఇది ఎలా చెబుతున్నావు అనే ఐడియా అంతా 5 నిమిషాల్లో అడిగి తెలుసుకున్నారు. ఆ క్యారెక్టర్ తన మైండ్లో ఉండిపోయింది. ఎలా అయినా మూవీలో ఇంక్లూడ్ చేద్దామని అనుకున్నారు. అండ్ ట్రైలర్కి యూనిక్ సెల్లింగ్ పాయింట్ కూడా అదే. స్క్రీన్ ప్లేలో కూడా నవీన్ పేరు చూడొచ్చు. తన సక్సెస్కి మెట్టు తనే కట్టుకున్నారు. తన క్యారెక్టర్ ఇలా ఉండాలని దానితోనే ట్రావెల్ చేశారు. తనకి వచ్చిన సక్సెస్లో తన కృషి ఖచ్చితంగా ఉంటుంది. 150% తన ఎఫర్ట్స్ మనం చూడొచ్చు. యాక్టర్గా, రైటర్గా సక్సీడ్ అయ్యాడు. మొదటి అడుగుతోనే ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. And you should see his father's speech after first day first show of ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. నవీన్ వాళ్ళ నాన్నగారు చాలా గర్వపడ్డారు. నవీన్ పడ్డ కష్టానికి ఆ రోజు ఫలితం దక్కింది అనిపించింది. మళ్ళీ లండన్ వెళ్ళిపో, ఏం చేస్తున్నావు అన్న పేరెంట్స్, రిలేటివ్స్, వీళ్ళందరి మాటలు ఎక్కడికి వెళ్ళిపోయాయి. అండ్ వాళ్ళు సైతం నవీన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. తెలుగులో ఫస్ట్ స్టెప్పే సక్సెస్. ఒక మంచి హీరోగా పేరు వచ్చింది. మూవీని తన భుజాల మీద మోశాడు, అలా పెర్ఫామ్ చేశాడు. ఈ మూవీ షూట్లో ఉండగా బాలీవుడ్లో ఆడిషన్స్కి కూడా వెళ్ళాడు. ఇది కూడా చాలా విచిత్రంగా ఉంటుంది బయ్యో. దంగల్ డైరెక్టర్ నితేష్ తివారీ నవీన్ పోలిని క్యాస్ట్ చేయమంటే ఆ క్యాస్టింగ్ డైరెక్టర్ నవీన్ని కాంటాక్ట్ అయ్యాడంట. వచ్చాక తిను కాదని తెలిసింది. బట్ మళ్ళీ ఆ రోల్ కోసం 1500 మంది ఆడిషన్స్కి వెళ్తే యాసిడ్ రోల్కి నవీనే సెలెక్ట్ అయ్యాడు. అది కూడా ఈ కుర్రాడు ఆ పౌలి కదా అని చెప్పి పిలిచి మరీ ఇచ్చారంట రోల్ని. బాలీవుడ్ డెబ్యూ దంగల్ మూవీ డైరెక్టర్ తివారీ చేతిలో. శ్రద్ధ కపూర్, సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఇలాంటి యాక్టర్స్తో ఫస్ట్ మూవీ. అప్పటికే హిందీలో AIB వీడియోస్ బాగా పాపులర్ అయ్యాయి. తన ఆడిషన్స్ చూసి, నువ్వు AIB వీడియోస్లో యాక్టర్ కదా, వి లవ్ యువర్ పెర్ఫార్మెన్స్ మ్యాన్ అని చెప్పారంట. తను టీవీ సిరీస్లో అనిల్ కపూర్తో కూడా చేశారు. ఇలా బాలీవుడ్లో కూడా
ఫస్ట్ స్టెప్ సక్సెస్. చిచ్చోరి చూసిన ప్రతి ఒక్కరూ నవ్వుని ప్రేస్ చేశారు. మూవీలో లీడ్ యాక్టర్స్ ఎక్కువ అవ్వడం వల్ల తనకి స్క్రీన్ ప్రెసెన్స్ తక్కువ, బట్ కనిపించే ప్రతి సీన్లో తన టాలెంట్ షోకేస్ చేశాడు. పోస్టర్లోనే ఎంతమంది ఉన్నారు, ఎడిటింగ్లో ఎన్ని సీన్స్ పోతాయి, అసలు స్క్రీన్ ప్రెసెన్స్ మనకి ఇస్తారా, ఆ స్పేస్ ఉంటుందా అని భయపడ్డాడంట. బట్ వన్స్ మూవీ వచ్చాక ఏమైందో మీకే తెలుసు. ప్రతి ఇంటర్వ్యూ ఆర్ ఈవెంట్లో ఆర్ టెడ్ టాక్స్లో వీ కెన్ రిలేట్ టు నవీన్. ఈవెన్ లాక్డౌన్లో కూడా అందరూ డిప్రెస్డ్గా ఉంటే హీ మేడ్ ఫన్నీ వీడియోస్. నాకు నవీన్లో బాగా నచ్చేది తన సర్కాజం. హీ నోస్ హౌ టు ప్రెజెంట్ హిమ్ వెరీ వెల్. ఒక రూమ్లో నలుగురు సాడ్గా ఉంటే వాళ్ళని నవ్వించడం తన బాధ్యతగా ఫీల్ అవుతాడంట. హీఈస్ దాట్ గుడ్. ఈ సర్కాజం ఆర్ ట్రేట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళ నాన్నగారి నుంచి వచ్చిందని చెప్తాడు. ఇట్ రియల్లీ హెల్ప్డ్ హిమ్. అలానే తన రైటింగ్ కానివ్వండి, ఇండస్ట్రీ మీద ఉన్న ఐడియా కానివ్వండి, మంచి క్లారిటీతో ఉన్నాడు అనిపిస్తుంది. డ్రీమ్ని చేస్ చేయకుండా పేరెంట్స్ కోసం ఇంజనీరింగ్ చేసే ప్రతి ఒక్కరూ నవీన్కి కనెక్ట్ అయిపోతారు. తనలా డ్రీమ్ కోసం కష్టపడాలి అనుకుంటారు. హీస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ. నాకు తెలిసి అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ డెబ్యూకే సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది. నవీన్ ఈజ్ వన్ అమాంగ్ దెమ్. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. వీ లవ్ యూ నవీన్. నవీన్ అనాలో, ఏజెంట్ అనాలో, జాతి రత్నం అనాలో తెలియదు కానీ సరే, ఇప్పటికీ జోజిపేట్ శ్రీకాంత్ అని ఫిక్స్ అయిపోదాం. ఏమంటారు? సో దట్స్ ద వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు థైవ్యూ, హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ థైవ్యూ.